ఓకేనా, అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ఆకాంక్ష కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి మనందరూ తెలుసు. తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి పేదల ఆకాంక్ష తెలియదని, తెలంగాణ ఆకాంక్ష ప్రజల ఆలోచన విధానంలో మార్పు రాలేదని, మళ్ళా మొన్న 2023 జరిగిన ఎన్నికల్లో బచావ తెలంగాణ అనే కార్యక్రమం తీసుకొని తెలంగాణ ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించండి అని చెప్పేసి సోనియా గాంధీ గారు, పెద్దలు రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, శ్రీమాన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం రావాలని చెప్పేసి చెప్పిన సందర్భంలో పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో 300 కాపు సంఘాలు పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఇలా ఇందిరా రాజ్యం, కాంగ్రెస్ పార్టీ రాజ్యం రావడంలో 300 కాపులు పెద్ద ఎత్తున సహకరించి ఈ పార్టీని గెలిపించినందుకు ముందుగా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకంగా వైరా నియోజకవర్గంలో నన్ను అభిమానించి ఆదరించి గుండెలు పెట్టుకుని 100,000 ఓట్లు వచ్చే విధంగా వాళ్ళు సహకరించి నేను గెలిపించినందుకు ప్రత్యేకంగా వైరా నియోజకవర్గ కాపు సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ 300 కాపు సంఘం పక్షాన వారికి రావాల్సిన అవకాశాలు అవసరాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క ప్రభుత్వం రావాల్సిన అన్నింటిలో ముందుండి నేను విధాన పోరాటం చేసి తీసుకొస్తానని చెప్పేస్తూ ఇవాళ మీరు ఇచ్చిన మెమోరాండాన్ని ప్రత్యేకంగా ప్రభుత్వానికి చెప్పి, రేవంత్ రెడ్డి గారికి చెప్పి, ఈ జిల్లా మంత్రులకు చెప్పి సమస్య పరిష్కార సాధనలో ముందుంటానని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎస్సీ కార్పొరేషన్ ఉన్నది, ఎస్టీ కార్పొరేషన్ ఉన్నది, గ్రామీణ కార్పొరేషన్ ఉన్నది, గౌడ కార్పొరేషన్ ఉన్నది, కాపు సంఘం, కాపు కార్పొరేషన్ రావడంలో నా వంతు శ్రమ శక్తి రావడం కోసం కష్టపడతానని చెప్పి ప్రభుత్వంతో, రేవంత్ రెడ్డి గారితో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, ఈ జిల్లా మంత్రులతో కలిసి మాట్లాడి కాపు కార్పొరేషన్ రావడంలో ముందుంటా అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. పార్టీ అధికారం రావడం